టర్కిష్ ఎయిర్లైన్స్. ఇద్దరం ఒకే షిప్కి జాయిన్ అవుతున్నాము. అబ్బాయికి ఇదే ఫస్ట్ టైం ఈ కంపెనీలో జాయిన్ అవటము. నాతో పాటు వచ్చే అబ్బాయికి యుఎస్ వీసా ప్రాబ్లం అయ్యి క్యాన్సిల్ చేస్తారు అబ్బాయిని. ఫైనలీ షిప్ దగ్గరికి అయితే వచ్చేసాము పోర్ట్లోకి. చూడండి చాలా పెద్ద షిప్, కంటైనర్ షిప్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. షిప్ జాయినింగ్కి వెళ్తున్నా. నేనుండే ప్లేస్ నుండి ముంబై ఎయిర్పోర్ట్కి దాదాపు 1 గంట పడుతుంది. వర్షం కానీ పడుతుంది, అయినా సరే చాండలు పడుతున్నాయి. ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ముంబైలో. ట్యాక్సీ కానీ వచ్చేసింది, ఇదిగోండి. ఇప్పుడు టైం వచ్చి మార్నింగు 2 అవుతుంది. నా ఫ్లైట్ డిపార్చర్ టైమింగ్ వచ్చి 6:30కి, మార్నింగ్ 6:30కి. డిపార్చర్ టైం కంటే 3 గంటల ముందే ఎయిర్పోర్ట్లో ఉండాలి, ఎందుకంటే లగేజ్ చెక్ఇన్ను, బోర్డింగ్ పాసు, ఇమిగ్రేషన్ వీటన్నిటికి దాదాపు 1 నుండి 1.5 గంటల వరకు పట్టచ్చు. జనాలు ఎక్కువగా ఉంటే కానీ ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది. సో అందుకనేసే 3 గంటల ముందే ఎయిర్పోర్ట్లో ఉండాలి, డిపార్చర్ టైం కంటే ముందే. సో అందుకనేసే బయలుదేరేసాము. ట్రాఫిక్ లేదు కాబట్టి కొంచెం తొందరగానే వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ ఉంటే చాలా లేట్ అయి ఉండేది. మార్నింగ్ 2 అవుతాం కాబట్టి అంతగా ట్రాఫిక్ ఏం లేదు. నా షిప్ జాయినింగ్ ఎక్కడో తెలుసా మీకు? అమెరికాలోని హోస్టన్లో. ఇక్కడి నుండి ముంబై నుండి ఇస్తాన్బుల్కి, ఇస్తాన్బుల్ నుండి అమెరికా హోస్టన్కి దాదాపు 1 డే పడుతుంది జర్నీ. చాలా లాంగ్ జర్నీ. ఇదిగోండి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు, నాతో పాటు ఇంకొక అబ్బాయి కూడా జాయినింగ్ అవుతున్నాడు. నా కోసం ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి టర్కిష్ ఎయిర్లైన్స్. ఆ గేట్ దగ్గరికి వెళ్ళాలి. ఇదిగోండి మనోడే, మనోడి పేరు సురేష్. ఇద్దరం ఒకే షిప్కి జాయినింగ్ అవుతున్నాము. ఆ అబ్బాయికి ఇదే ఫస్ట్ టైం ఈ కంపెనీలో జాయిన్ అవటము. సో లోపలికైతే ఎంటర్ అయిపోయాము. లగేజ్ చెక్ఇన్ చేసుకునేసి బోర్డింగ్ పాస్ తీసుకునేసి ఇమిగ్రేషన్ చేసుకోవాలి. సో చూడండి లైన్లు చాలామంది ఉన్నారు, చాలా టైం పట్టేస్తుంది. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత మనది, మన దగ్గరకు వచ్చే కొద్దికి చాలా టైం పడుతుంది. ఇప్పుడే ఇమిగ్రేషన్ అయ్యింది. ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాతో పాటు వచ్చే అబ్బాయికి యుఎస్ వీసా ప్రాబ్లం అయ్యి క్యాన్సిల్ చేస్తారు అబ్బాయిని. అంటే అక్కడ అమెరికన్ వాళ్ళు అతన్ని ఎంట్రీ చేయడానికి అలౌ చేయలేదు అమెరికాలోకి. సో అందుకనేసి అబ్బాయి క్యాన్సిల్ అయిపోయాడు. సో ఇప్పుడు నేను ఒకడే వెళ్తున్నాను షిప్ జాయినింగ్కి. ఇదిగోండి ఇదంతా డ్యూటీ ఫ్రీ, మొత్తం డ్యూటీ ఫ్రీ. ఎయిర్పోర్ట్లో లోపలంతా డ్యూటీ ఫ్రీ ఇదంతా. గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము, ఇంకా గేట్ ఓపెన్ చేయలేదు. మార్నింగ్ 6 అవుతుంది టైము. ఇదిగోండి ఇదే టర్కిష్ ఎయిర్లైన్స్. మనం ఫ్లై అయ్యే ఫ్లైట్ ఇదే, చాలా పెద్దది. ఇక్కడి నుంచి ఇస్తాన్బుల్ 6 అవర్స్ 6.5 అవర్ ఆల్మోస్ట్ అలా అంత టైం పడుతుంది. ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి వేరే ఫ్లైట్కి అమెరికా హోస్టన్కి వెళ్ళాలి. డిపార్చర్ టైంకి ఇంకా 5 అవర్స్ టైం ఉంది. గేట్ దగ్గరికి వెళ్ళి లగేజ్ చెక్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. Thank you.
అనుకోండి, అదే మనం వెళ్ళాల్సిన గేటు. ఏజెంటు ఎయిర్పోర్ట్ నుండి నేరుగా హోటల్కి తీసుకొచ్చాడు. చాలా లాంగ్ జర్నీ, ముంబై నుండి అమెరికా హోస్టన్కి దాదాపు 20 అవర్స్ పట్టింది. జర్నీ వరకే ముంబై నుండి ఇస్తాన్బుల్కి 6 అవర్సు, ఇస్తాన్బుల్ నుండి అమెరికా హోస్టన్కి 13 అవర్స్ పట్టింది. టోటల్ 22 అవర్స్ జర్నీకే 1 డే అయిపోయింది. ఇంక మళ్ళీ అక్కడ వెయిట్ చేసి ఎయిర్పోర్ట్లలో 5 అవర్స్ వెయిట్ చేసి అలాగ మొత్తం టోటల్ 1 డేకి పైనే పట్టింది జర్నీ మొత్తం. బాగా అలసిపోయాను, నిద్ర లేదు, సరిగా తిండి కూడా లేదు, బాగా కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి, బాగా టైర్డ్ అయిపోయాను, నిద్ర సరిగా లేదు, మెయిన్ నిద్ర. ఈ జర్నీ అంటేనే ఇంకంతే, ఫ్లైట్ జర్నీ అంటే ఇంక నిద్ర సరిగానే ఉండదు. ఏజెంట్ కోసం వెయిట్ చేస్తున్నా, షిప్ అయితే ఆల్రెడీ పోర్ట్కి వచ్చేసింది. ఇంకా నాతో పాటు జాయిన్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు రాగానే ఏజెంట్ మమ్మల్ని వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళి, సో ఇది హోటల్ అవుట్ సైడ్ వ్యూ ఇలాగుంటుంది హోస్టన్లో. ఏజెంట్ వచ్చేసాడు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. గొండి ఇప్పుడు టైం వచ్చి 7:30 అవుతుంది, మార్నింగ్ 7:30 అవుతుంది. ఇదే మేమున్న హోటల్, సో వీళ్ళే చాలామంది ఉన్నారు కాబట్టి 10 మెంబర్స్ పైనే ఉన్నారు, సో అందుకని 2 వెహికల్స్ వచ్చాయి. ఇంకా డైరెక్ట్గా షిప్ దగ్గరికే. ఫైనలీ షిప్ దగ్గరికి అయితే వచ్చేసాము పోర్ట్లోకి. చూడండి చాలా పెద్ద షిప్, కంటైనర్ షిప్, చాలా పెద్ద షిప్. ఇదే మేము జాయిన్ అయ్యబోతున్న షిప్. మా ఏజెంటు వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నాడు, ఎందుకంటే కార్గో ఆపరేషన్ జరుగుతుంది పైన క్రేన్లతో. చాలా హైట్ ఉంది చూడండి గ్యాంగ్వే. ఈ లగేజ్ తీసుకొని ఎక్కాలంటే మా పని అయిపోతుంది. యాక్చువల్గా ఈ పోర్ట్ క్రేన్ లేకపోతే షిప్ క్రేన్లతో ఈ లగేజ్ మొత్తాన్ని తీసుకుంటారు. ఇక్కడ క్రేన్ కార్గో ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి అలవలేదు, షిప్ క్రేన్ యూజ్ చేసేదానికి పర్మిషన్ ఉండదు, సో అందుకనే బై హ్యాండ్ ద్వారానే ఎత్తుకొని వెళ్ళాలి. వా, మొత్తానికి షిప్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. షిప్ సైన్ ఆన్ అయ్యేటప్పుడు సైన్ చేయాలి, మా నేము, టైమింగు, డేటు, ఏ టైంలో వచ్చాము, షిప్లోకి ఎంటర్ అయ్యాము, మొత్తం అవన్నీ ఫిలప్ చేసి సైన్ చేయాలి. సో ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా.